నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ తెలుగు. ఇవాళ మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆయన ఎవరో తెలుసా? బలగం మూవీలో ఉన్న బ్రదర్ క్యారెక్టర్, ఆయనే మొగలయ్య. ఆయనతో మాట్లాడడం. నమస్తే అండి. నమస్తే. సో బలగం అనగానే మనం 80s లో 90s లో విన్నట్టు 100 సెంటర్స్ 100 డేస్, ఇప్పుడు ఈ మూవీకి స్పెషల్గా 100 ఇంటర్నేషనల్ అవార్డ్స్. సో ఎలా ఫీల్ అవుతున్నారు? మీరు ఆ మూవీలో ఒక మెయిన్ క్యారెక్టర్ ప్లే చేశారు కదా. ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. అది ఏముంది, ఇది ప్రతి తెలంగాణ అనే కాకుండా ప్రతి సినీ రంగానికి సంబంధించిన ప్రతి ఒక్కరూ చాలా ఆనందంగా ఉండేటువంటి సంఘటన ఇది. ఇట్ ఈస్ ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది. సో అలాంటి ప్రాజెక్ట్లో నేను చేయడం అనేది చాలా ఆనందాన్ని ఇస్తుంది. సో ఆ క్యారెక్టర్లో కూడా మీరు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్, అంటే ఎక్కడో బయట ఉండి ఫ్యామిలీ నుంచి విడిపోయి బయట నుంచి రావడము, ఫాదర్ చనిపోయిన తర్వాత సో అది మళ్ళీ అందరినీ రీగ్యాదర్ చేయడము అనేది ఆ బలగం మూవీలో చూపించడం చాలా బాగా చూపించారు. సో అది అంతా హిట్ అవ్వడానికి కూడా డెఫినెట్గా ఆర్టిస్ట్లది మెయిన్ పోర్షన్ ఉంటుంది. సో మీరు చేసేటప్పుడు, సో మీకు ఈ క్యారెక్టర్ ఇచ్చాము, ఈ క్యారెక్టర్కి మీరు సూటబుల్ ఉన్నారు అని అన్నప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే ఈ క్యారెక్టర్ ఎట్లా ఉంటుంది అనే దాంట్లో ఫస్ట్ నాకు తెలిసింది ఒక ఎమోషన్ పార్ట్లో తను నాకు ఎక్స్ప్లెయిన్ చేసినాడు. అది చూసి నేను చాలా ఇష్టపడ్డాను. యాక్చువల్గా ఈ సినిమా నాకు చేయాలని లేకుండే. ఓకే. కారణం ఏంటంటే నేను ఆకాశం అనే సినిమా మెయిన్ లీడ్గా ఉండేటువంటి అంత లెంత్గా ఉన్న క్యారెక్టర్ని చేశాను. సముద్రకని గారితో చాలా పెద్ద క్యారెక్టర్ అది ఆ సినిమాలో. అండ్ నేషనల్ అవార్డు రావాల్సిన మూవీ, బట్ అన్ఫార్చునేట్లీ డైరెక్టర్ ఏదో సోనీ లీవ్లో ఆ పరిస్థితులకు అనుగుణంగా ఆనాడు తను ఇవ్వడం జరిగింది. సో వాట్ హ్యాపెండ్, అది తక్కువ మంది వ్యూవర్స్ చూడడం, ఎక్కువ మందికి రీచ్ కాకపోవడం అట్లా జరిగింది. సో బట్ చూసిన వాళ్ళందరూ చాలా గొప్పగా ఫీల్ అయినారు, చాలా మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉందన్న. సో నెక్స్ట్ సినిమాకి వచ్చినప్పుడు చాలా చిన్న పోర్షన్ చేయాలా వద్దా, అది గుర్తింపు వస్తుందా లేదా, అనేక చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు అని నేను చాలా సందిగ్ధంలో పడ్డాను. ఆ టైంలో వేణు నాకు ఈ ఇంటి నా వాత పెట్టేటువంటి ఆ సీన్ ఉంది కదా, అది నువ్వు పైసలు అడిగే సీన్, అవి నేను చిన్నప్పటి నుంచి నా తెలంగాణ హనమకొండ వరంగల్ జిల్లా, అండ్ నేను చాలా లోవర్ పూర్ మిడిల్ క్లాస్ కూడా కాదు, లోవర్ పూర్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళు. అండ్ ఆ వాతావరణం లోపల బాగా ఎట్లా ఉంటుందో నాకు తెలుసు. ఆ తర్వాత మా కుటుంబం కూడా చాలా పెద్దది, బాబాయ్ ఉన్నాడు, అత్తలు, నాన్నమ్మ, అమ్మమ్మ, ఇట్లా చాలా పెద్ద ఫ్యామిలీ. సో ఆ కాలనీ పెరకవాడ, సో అవన్నీ చూసినాను నేను. సో కనుక అవన్నీ ఆ కథ చెప్పినప్పుడు, ఆ ఇన్సిడెంట్ చెప్పినప్పుడు, వాతది పైసలు అడిగేది అని చెప్పాడు, నేను ఈజీగా చేయగలుగుతాను, ఏదో కనెక్ట్ అయిన ఫీలింగ్ ఉండే. కానీ నా మనసు లోపల నేను చెయ్యాలా వద్దా అనే డౌటే ఎక్కువగా ఉంది. ఓకే. అప్పుడు వేణు నాకు, లేదండి మధు అన్న నువ్వు ఖచ్చితంగా చెయ్యి, కారణం ఏంటంటే ఇది దిల్రాజు గారు సినిమా, చాలా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మీరు ఆకాశవాణి మంచి సినిమా చేసినారు, చాలా గొప్పగా పెర్ఫామ్ చేసినారు, కానీ ఎవడు చూశాడు, ఎవడు చూడలేదు, మీ ప్రతిభ మూలకే ఉంది. సో మీరు ఈ సినిమా చేస్తే ఏ కొంచెం వచ్చినా అది ఎలివేట్ అవుతుంది, ఎక్కువ మందికి వెళ్ళిపోతుంది అని తాను చెప్పండి. ఆయన మాటకి నేను ఒప్పుకున్నాను. తనకు కావాల్సింది ఏంటంటే ఆ క్యారెక్టర్కి దర్శికి దగ్గరి పోలికలుగా ఉండేటువంటి, బాబాయికి దగ్గరగా ఉండేటువంటి లుక్స్ తను గమనించినా చూశారు. అండ్ యాజ్ ఏ ఆర్టిస్ట్గా, మైమ్ ఆర్టిస్ట్గా ఇంటర్నేషనల్గా బయటికి వెళ్ళినప్పుడు బయట దేశాల్లో తను ఒకసారి నా దగ్గర మైమ్ నేర్చుకోవాలనుకున్నాడు. సో సో అట్లా నా నా గురించి నా బ్యాక్గ్రౌండ్ నుంచి తనకు తెలుసు. సో కనుక ఈ క్యారెక్టర్కి నేను న్యాయం చేకూరుస్తాననేటువంటి నమ్మకం కొద్ది ఒక చిన్న ఆడిషన్ కూడా తీసుకున్నాడు. ఓకే. ఆయన ఏమాత్రము రిస్క్ లేకుండా 100%గా తను ఒక చిన్న ఆడిషన్ తీసుకున్నాడు, తను చాలా సంతోషపడి తీసుకున్నాడు. ఓకే. సో వేణు గారు మనకు మామూలుగా కమీడియన్గానే తెలుసు చాలా మందికి, నార్మల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తెలుసు. ఆయన ఒక డైరెక్టర్గా ఒక మూవీ డైరెక్ట్ చేస్తున్నారు అని అంటే నమ్మారా జనాలు అసలు ముందు? అంటే నేను ఇవన్నీ ఆలోచించండి, ఇవన్నీ ఎవరు ఆలోచిస్తారు అంటే దిస్ ఈస్ అవుట్ ఆఫ్ పీపుల్ క్యూరియాసిటీ. యూనో పోస్టర్లను చూసి, అడ్వర్టైజ్మెంట్ చూసి,
సినిమా అంచనాలు చేసుకునే రోజులు మిస్గైడ్ చేస్తుంటాయి. పాయింట్ ఏంటంటే ఒక వ్యక్తి క్లియర్గా సబ్జెక్ట్ ఉంది అంటే తను మాట్లాడే విధానం, తను చెప్పే విధానం ఒక నిండు కుండ మాదిరిగా ఉంటుంది. ఊరికే ఏమి సబ్జెక్ట్ లేనివాడు మాట్లాడినవాడు మాట్లాడుతుంటే లొడలొడగా ఇది చేస్తా అది చేస్తే ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇవేం కనబడలే నాకు వేణు లోపల. ఆయన చెప్పినప్పుడు ఆయన ఏం చెప్పాలనుకున్నాడు క్లియర్గా ఎమోషన్స్ కనబడ్డాయి నాకు. సో కనుక నాకు నచ్చింది అతను. సో అతను దర్శకుడు అవుతాడా కాదా ప్రతిభ ఉందా లేదు నువ్వు చెప్తున్నావు కదా, అవి నాకు తెలుస్తుంది కదా, దట్స్ ఎనఫ్. ఆయన ప్రతిదీ చెప్పే విధానం లోపల తీసినట్టుగానే చెప్తున్నాడు. కమ్యూనికేషన్ ఇస్ ఇంపార్టెంట్. సో దట్ ఎప్పుడు కానీ స్కెల్టన్ ఇస్ ఇంపార్టెంట్ అండి. లోపల ఉండేటువంటి ఆత్మ ఏది ఉందో అది ఇంపార్టెంట్. సో ఆ విజన్ ఉంటే చాలు. ఆ విజన్ ఉన్న తర్వాత ఊహించుకోవడం కాదు, ఆ చెప్పుతున్నప్పుడే తీయగలను అనేటువంటి సామర్థ్యము తెలిసిపోతుంటుంది. సో తను చాలా ఈజీగా తన లోపల ఉన్నటువంటి భావోద్వేగమైనటువంటి వాతావరణం తోటి చెప్పినాడు. సో అప్పుడు నాకు బాగా అర్థమైంది. సో నాకు ఎప్పుడు ఏ కోణాల నాకు డౌట్ రాలేదు. పైగా ఇంకోటి ఏంటంటే చాలా రోజుల్లో చాలామంది స్కిట్స్ చిన్నవి అని చిన్న చూపు చూస్తారు. దర్శకుడు చాలా చిన్నవి ఉన్నాయి స్టేజ్ యాంకరింగ్ స్టేజ్ షోస్ స్కిట్స్ చేసుకునే వాళ్ళు అని అనుకుంటారు. కానీ ఆ స్కిట్స్ ఎక్స్పీరియన్స్ ఎంత ఉంటుందో తెలుసా అండి, చాలా పెద్దగా ఉంటుంది, చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. ఒక పండించడానికి తక్కువ సమయంలో ఎక్కువ మంది ఆడియన్స్ అలరించాలంటే తను చాలా శ్రమ పడాల్సి ఉంటుంది. సో అతనికి ఆ అనుభవం ఉంది. అండ్ పైగా నేను అతను ఒక స్టేజ్ జబర్దస్త్ నేను చూడలేదు కానీ ఎందుకంటే నా ఇంట్లో టీవీ కూడా లేదని నేను రోమింగ్ తిరుగుతూనే ఉంటాను. నా ఇంట్లో టీవీని సెక్యూరిటీ గార్డ్కి ఇచ్చేసాను. బట్ టు బి ఆనెస్ట్ సో ఆయన లోపల నేను అమెరికా లోపల ఒక ప్రోగ్రామ్ నాట్స్ అనే ప్రోగ్రామ్ లోపల తను వచ్చినాడు. ఓ చిన్న స్కిట్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. అప్పుడు నాకు తన టైమింగు తను మాట్లాడే విధానం మంచి టాలెంట్ ఉన్నాడే అన్నట్టుగా నాకు స్వయంగా అనుభూతి పొందాను. కనుక అతని మీద నాకు ఏనాడు క్వశ్చన్ మార్క్ రాలేదు. సో ఇట్ ద సేమ్ టైం మధు గారు ఆర్టిస్ట్ అంటే ఇప్పుడు స్క్రీన్ మీద కనిపించే ఆర్టిస్ట్ స్టేజ్ మీద చేసే పర్ఫార్మెన్స్ కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. అందులో మీకున్న కళ మైమ ఓన్లీ హావభావాలతో తెలియజేసేది ఒక కాన్సెప్ట్ని లేదంటే ఒక పిక్చర్ని కూడా చూపించే అంత టాలెంట్ మీలో ఉంది. సో ఆ మైమ ఆర్ట్ నేర్చుకోవాలని మీకు ఎలా అనిపించింది? అంటే ఇట్స్ డిఫరెంట్ ఆర్ట్ ఫామ్. నాకు బాగా ఇష్టమైన స్టోరీ ఏంటంటే అండి, ద్రోణాచార్యుడి దగ్గరికి పాండవులు కౌరవులు విద్య నేర్చుకోవడానికి వెళ్తారు. వెళ్ళినప్పుడు అక్కడ ఆయుధాలు అన్నీ వరుసగా ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కొక్కరు చూస్ చేసేసుకున్నారనమాట. భీముడు గదని, యుధిష్ఠరుడు బల్లాన్ని, నకుల సహదేవులు కత్తిని, తర్వాత అర్జునుడు విల్లుని, తర్వాత అట్లా ఒక చూడగానే విల్లుని తీసుకున్నాడు. నాకు తెలియకుండానే నా చిన్నప్పుడు ఎప్పుడో ఒక స్కూల్ ఫ్రెండ్ ద్వారా చేసినటువంటి ఒక మౌనంతో చేసిన కళని నా మైండ్లో ఉండిపోయింది. ఆ తర్వాత కాలక్రమేణా పెరుగుతుపోయింది, అది వస్తూ పోయింది. గురువులు దొరకడం దా వైపు అడుగులు పడినాయి. అండ్ ఇంకోటి ఈ ఆర్ట్లోనే ఎందుకున్నాను అంటే అది చేస్తున్నప్పుడు అలా నాకు తెలియని ఒక ఆనందం దొరికింది. ఐఎమ్ గెటింగ్ మోర్ హ్యాపీనెస్. ఎందుకంటే మీరు బాగా ఇష్టపడ్డారు. సో అది నా నర నరాన్న ఒక్కొక్క తలుపు ఓపెన్ చేసుకుంటూ పోయింది. ఇది నేర్చుకుంటే ఇంకోటి ఇంకోటి నేర్చుకుంటే అట్లా 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 మైమ్ లోపల ఒక్కొక్క గురువు ద్వారా వాళ్ళ బ్లెస్సింగ్స్ ద్వారా ముందుకెళ్ళినాడు. సో అట్లా ఈ ఆర్ట్ ఫామ్లోనే ఉన్నాను అట్లా. అండ్ ఇంకోటి ఏంటంటే మైమ్ అంటే అన్ని కళలకు తల్లి లాంటిది. సో అది మెయిన్ అండి. అది లేకపోతే నువ్వు యాక్టర్వే కాలేవు. సో మైమ్ ఈజ్ అ వెరీ బేస్. సో మనం మాట్లాడే ముందు మన శరీరం మాట్లాడుతుంది. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్.